అందరికి నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి ఎవరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అఘోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9880825789. ఈరోజు ఈ రాశి వారికి కుజుడు కొంచెం బరువుగా ఉన్నాడు, అందుకే హనుమాన్ ఆలయానికి ఒకసారి వెళ్ళండి లేదా ఇంట్లో 3 సార్లు హనుమాన్ చాలీసా చదవండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీ గౌరవం పెరిగే రోజుగా ఉంటుంది. ఈరోజు మకర రాశికి చెందిన వ్యక్తి మీకు సహాయకుడిగా ముందుకు రావచ్చు. దగ్గరి బంధువు మీ వివాహం గురించి మాట్లాడతారు. మీ జీవిత భాగస్వామి ఆలోచనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు రిలేషన్షిప్ లో ఉన్నట్లయితే ఈరోజు ఇండోర్ డేట్ కోసం గొప్ప రోజు అవుతుంది. మీరు ఈరోజు ఎక్కడైనా డబ్బును పెట్టుబడిగా పెట్టినట్లయితే మీరు అక్కడి నుండి లాభం పొందవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. పని సంబంధిత అవకాశాలు మరియు పురోగతి కారణంగా మీ విశ్వాసం పెరుగుతుంది. కాంట్రాక్ట్ పనులు చేసే వారితో ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈరోజు మీరు చురుగ్గా ఉండడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఈ రాశి వారు పరిమిత పరిమాణంలో టీ, కాఫీ లేదా స్వీట్లను తీసుకోవాలి. మీ పిల్లలు మీ ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు, కాబట్టి మీరు వారిపై కోపం తెచ్చుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ దీర్ఘకాల బకాయిలు మరియు బిల్లులను చెల్లించగలరు. మీరు పాత స్నేహితులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న విషయానికి కలత చెందుతారు, అయితే మీరు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. మీరు మీ జీవన శైలిని మార్చుకోవడం నేర్చుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. కొట్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించండి. ఆత్మీయుల సలహాలు మీకు మంచిగా ఉంటాయి. మీరు ధైర్యంతో ముందుకు అడుగు వేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రుల నుండి ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి యత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. అదేవిధంగా పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, మీకు శుభం కలుగుతుంది. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి.